మన ఉడతా భక్తి ధన రూపేణ వస్తు రూపేణ లేదు సలహా రూపేణ లేదు ఇంకొకళ్ళతో సహాయం రూపేణ తీసుకొస్తే ఏమవుతుందంటే ఇది మరింత వృద్ధి చెందుతుంది. ఈ పూర్వము ఒక 4-5 సంవత్సరాల క్రితము జనరల్లీ ఎలా ఉండేదంటే ట్రెండ్ కరివేణ అని అంటూనే అంత పెద్ద గొప్ప అభిప్రాయం ఉండేది కాదు. సో ఇంటర్నల్లీ లుకలుకలు ఉండేవని వాళ్ళకు వాళ్ళకు ఐక్యత లోపించేదని ఇలాంటివి చాలా ఉండేవి. అవన్నీ ఇప్పుడు వీ బ్రాట్ లాట్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ అండ్ క్రెడిబిలిటీ టు ది ఆర్గనైజేషన్. సో అది మా ఒక్కరి వల్ల ఏమి సాధ్యమైంది కాదు, మీ అందరి తోడ్పాటు వల్ల ఇది సాధ్యమైంది. మేము ఈసీ కమిటీ ఇంటర్నల్గా అయినప్పుడు ఒక మాట చెప్పాను గౌరవ సభ్యులందరితో, మనము నెక్స్ట్ ఇయర్ మినిమం 1 crore per month చొప్పున నెక్స్ట్ ఇయర్ 12 crores టార్గెట్ చేయాలి మన టర్న్ ఓవర్ అని చెప్పేసి అన్నాను నేను. కానీ ఈరోజు మన రిపోర్ట్ ప్రజెంట్ చేసిన ట్రెజరర్ గారు 10 నెలల్లోనే 14 crore కలెక్షన్స్తో సో వీ హ్యావ్ ఎక్సీడెడ్ ది టార్గెట్స్ బియాండ్ ది ఎక్స్పెక్టేషన్. సంవత్సరానికి 12 crore చేయాలనుకున్నది 10 నెలల్లోనే 14 crore చేశాము. సో దీనికి చాలా స్కోప్ ఉంది. నేను ఇంతకుముందు చెప్తున్నాను మనము మేబీ ఒక 4-5 సంవత్సరాల తర్వాత 50 crore బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు కూడా వస్తుంది సంవత్సరానికి. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ పాసిబుల్. ఇది ఎలా పాసిబుల్ అని అంటే నేను ఇంతకుముందుగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసినట్టు కోరినట్లు ప్రమోట్ చేయాలి, కరివెన్న సత్రాన్ని ప్రమోట్ చేయాలి. కరివెన్న సత్రం ప్రమోట్ చేయాలి అంటే మీ ఇంట్లో శుభకార్యాలు జరిగినప్పుడు కానీ, మీరు ఎక్కడైనా గ్యాదరింగ్ అయినప్పుడు కానీ, ఫంక్షన్స్లో కానీ బ్రాహ్మలు అన్న తర్వాత పుణ్యక్షేత్రాలు తిరగకుండా మానరు ప్రతి సంవత్సరం. షిరిడి, కాశీ, ఇప్పుడు కాశీ అద్భుతంగా విశ్వనాథ్ కారిడార్ డెవలప్ అయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కాశీకి వెళ్తున్నారు. సో మీరు దయచేసి ఎవరు ఎక్కడికి వెళ్ళినా సరే కరివెన్న సత్రంలో బస చేయమని, కరివెన్న సత్రంలో ఉండమని. మనం స్పెషల్గా డొనేషన్స్ ఏమి అడగక్కర్లేదు. తినేవాళ్ళు ఎవరు తిని ఫ్రీగా అయితే ఏమీ వెళ్ళట్లేదు. ఇవాళ భగవంతుడు అందరికీ ఎంతో ఇంత శక్తి ఇచ్చాడు.